అంటే బాలగోపాల్ చాలా సందర్భాలు కమ్యూనిస్ట్ ఉద్యమం ఎక్కడ ప్రారంభం కావచ్చుంటే లేదా మానవ హక్కుల ఉద్యమం ఎక్కడ ప్రారంభం అంటే అంటచబెట్టి దగ్గర ప్రారంభమైంది మొదలుపెట్టాయి. మొట్టమొదటి దాని మీద అటాక్ జరగవచ్చు ఏ ఉద్యమం అది కమ్యూనిస్ట్ ఉద్యమం అయితే ముందు అసలు అస్పృశ్యత మీద అటాక్ జరిగి అస్పృశ్యత లేకపోయినటువంటి ల్యాండ్ క్వశ్చన్ జరగాలి కానీ అక్క ప్రాణం కాకుండా ల్యాండ్ వైపు నుంచి అస్పృశ్యత పోతామంటే అది సాధ్యం కాదు. కనుక అసలు కమ్యూనిస్ట్ రాజకీయాల్లోనే ఇక్కడే ఒకవేళ పార్టీ ఐడియాలజీ మార్క్సే ఇన్స్పైర్ ఆల్ ఓవర్ దాన్ ఇన్స్పైర్ నేను చాలా సందర్భాలు చెప్తుంటా మాకు ఒక ప్రొఫెసర్ పోస్తుంది జీతం ఇచ్చారు ఇల్లు ఉంది కార్ ఉంది బ్యాంక్ కార్డు ఉంది పిల్లలు బాగా చదువుకున్నారు జలపారు శ్రీశ్రీ మహాప్రసాద సాయం చెప్పిన అన్ని ఉన్నాయి మాకు భార్య కూడా చాలా మంచిగా ఉంది అంటున్నారు అయినా కూడా ఎందుకు చెప్తారు మరి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉపన్యాసం ఎందుకంటే ఇలా దానికనే ఇచ్చేదో ఉంటుందనే మేము వీటు సార్తో కూడా ఒకసారి చర్చలకు జనశక్తి వాళ్ళకి మధ్యన కష్టం అయితే మాట్లాడడం వెళ్ళాం పీపుల్స్ పార్టీ సెక్రటరీ అవుతున్నారు ఏం సార్ మీరు ఎంతకాలం హ్యూమనిజము హ్యూమనిజం మాకు చదువు చెప్పినప్పుడు అట్లా ఉన్నారు ఇప్పుడు కూడా అంటే మార్క్సిజం అంటే హ్యూమనిజం కాదు మాట్లాడిన హయ్యర్ ఫామ్ ఆఫ్ హ్యూమనిజం కదా అది ఒక ఉన్నతమైన మానవీయ దశనే కదా లేకపోతే మేమంతా రావడం ఇంకా బాబు కమ్యూనిస్ట్ వచ్చింది అనుకోండి మాకేం సార్ మాకు ఇవ్వని ఇవ్వరు వాళ్ళు అని తప్పకుండా రాకుంటారు ఎందుకంటే సమానత్వ భావం ప్రొఫెసర్ ఇంత స్టేటస్ ఇచ్చి ఇంత జీతం ఇచ్చి ఇంత కానిచ్చి అది అది ఆ సమాజం నిర్మాణమే కాదు కానీ అది హ్యూమనిజం మనుషులంతా మనుషులుగా బ్రతుకుతారు ఆ సమాజంలో ఒక బ్రతుకుతారు మనిషి ఆకలి లేకుండా అంత సమానంగా గౌరవంగా బ్రతుకుతారన్నదే ఈ ఆకాంక్ష అంతా కనుక అసలు మొత్తంగా తెలంగాణ కమ్యూనిస్ట్ ఉద్యమం ఏదైతుందో మొత్తంగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఎప్పుడైతే వారు ఉద్యమాన్ని విధంగా తెలుసుకున్నారో బట్ ప్రోగ్రామ్ని అబద్ధం చేసుకున్నారు ఎక్కడ సమస్య వచ్చిందంటే వాళ్ళు తాము తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని ఒకవేళ నిజంగానే ఇంధనాన్ని వచ్చి నిజాం రాష్ట్రాన్ని హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయకపోతే ఒకే ఒక పాసిబిలిటీ ఏమిటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అప్పటికే ఆంధ్ర ప్రాంత నాయకులు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నారు విశాలాంధ్ర భావన అప్పటికే ఉన్నది ఒకవేళ కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడికి ఒకవేళ వస్తే ఆంధ్ర ప్రాంతంలో ఫ్రీడమ్ మూమెంట్ వేరే పాత్ర ఆఫ్ ఇండియన్ యూనియన్ మద్రాస్ ప్రెసిడెన్స్ ఉన్నప్పుడు వేరే పాత్ర ఆఫ్ ఇండియన్ యూనియన్ ఆల్రెడీ ఎక్కడ ప్రెసిడెన్సీ ఉన్నారు కనుక వాళ్ళు అక్కడ నుంచే ప్రకాష్ గారు సీతారామయ్య సీతారామయ్య ఏసీసీ అని ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నారు ప్రకాష్ సీతారామ్ కనుక అసలు ఆంధ్రాలో అప్పటికే కోఆప్టెడ్ ఇటు ఆల్ ఇండియా లెవెల్ కనుక మీరు ఒకవేళ ఆల్ ఇండియా లెవెల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏఐసీసీలో అని వాళ్ళు ఒక భాగమైనప్పుడు గాంధీ గారి ఉద్యమంలో గాంధీ అన్ని ప్రాంతాలు తిరిగిన వాడి ఆ ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి విలీనం ఎలా జరిగింది ఒకవేళ నిజాం ఇది ఇది ఒకవేళ నిజంగా ఒక స్వతంత్ర సంస్థానం ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ రోజుగా మనకు తెలియదు ఒకవేళ ఇండిపెండెంట్ నేషన్ అయింది అనుకోండి సంస్థానం కానీ పార్టీకి ఉండే బేస్ పేరు పార్టీకి ఉండే బేస్ పార్టీ లింకేజెస్ పేరు ఈ వైరుధ్యము కమ్యూనిస్ట్ పార్టీ రిజాల్వ్ చేయలేదు ఇది ఈ సమస్య తప్పకుండా ఒకవేళ విలీనం జరిగినా విలీనం జరగకుండా ఈ కాంట్రడిక్షన్ అనేది 17 సెప్టెంబర్లో ఉంది అది మనం అంగీకరించినా అంగీకరించకపోయినా ఉంది కనుక ఒకటే మనం ఏమనుకుంటున్నామంటే ఇంకా ఎక్కడ నేను మాట్లాడదలుచుకోవాలి సమకాలీనమైనటువంటి తెలంగాణ ఉద్యమానికి వస్తే ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి ఈ వైవిధ్యాలు ఉన్నాయి ఇవన్నీ కొనసాగుతున్నాయి విద్రోహం అనే వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు విలీనం అనే వాళ్ళు ఉన్నారు విమోచన అనేవాళ్ళు ఇదే తెలంగాణ విమోచన అనుకునేవాళ్ళు ముస్లిం రాలు పోయినారు అనుకోవచ్చు విలీనం అనుకునేవాళ్ళు భారతీయులు మన భారతదేశంలో భాగమయ్యేవాళ్ళు ఇది అసలు ఇది విలీనం కాదు విమోచన కాదు ఇది అసలు మొత్తంగా విద్రోహమే అనుకున్నవాడు ప్రజల జీవితం మానలేదు కనుక ఇది విద్రోహం అని మాట అంటే స్టాండ్ ఎట్లా తీసుకుంటున్నామంటే ఎవరి వైపు మారి భూస్వాములు ధనిక రైతులు తర్వాత వెస్టర్న్ ఇంట్రెస్ట్ మాఫియా ల్యాండ్ మాఫియా మైనింగ్ మాఫియా తర్వాత మొత్తం లిక్కర్ మాఫియా వాళ్ళకది విమోచనం వాళ్ళకది విమోచనం కనుక బీజేపీ వారికి అప్పీల్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు దాంట్లో ఆ సెక్షన్లు మధ్యంతరగతి ఇది విలీనం అక్కడ మధ్యంతరగతి అంగీకరిస్తే మనం ఇప్పుడు పోయి ఇది విద్రోహం అని అంటే అంత సులభంగా ఇక్కడ ఉన్న వాళ్ళని అంగీకరి మనం ఎంత మనం ప్రతిరేకరించినా మనం ఏం చేసినా ఇక్కడ ఉన్న కన్విన్స్ అయిపోరు విద్రోహం ఏదో జరిగిందంటే అదే విద్రోహం జరగండి అదే యూనియన్ వ్యవసాయ భారతదేశంలో భాగమైంది ఎందుకంటే ఇతర అవుతుంది ఆ కాన్షియస్నెస్ వచ్చేసి మధ్యంతరగతి కొంచెం జీవితం కూడా బాగుపడ్డారు పారైపోయినా పారైపోయారు మధ్యంతరతో బాగుపడ్డారు బాగుపడ్డారు స్కూల్ టీచర్ అని అనుకోండి నస్మారెడ్డి సార్ తెలుసు ఆయన కండిషన్ మారే జీతం బాగుంది తర్వాత ఇప్పుడు సార్ వాళ్ళు కూడా కష్టపడవలసి వస్తుంది ఏదైనా మీటింగ్ మీద తీసుకురావాలి బాగానే ఉంది కదా జీతాలు పెంచారు ఇది ఇల్లు కట్టుకుంటున్నారు ఇది ఏమైందని అసలు ఇప్పుడు ఏది జరిగిందా ఇదంతా ఈ విద్రోహం మీద మన కండిషన్ ఇవంతా నిజామం మీద ఇచ్చేవాళ్ళ అని మీరు అనుకోవచ్చు ఒక మధ్యతరగతి సైజబుల్ మిగిలిన క్లాస్ ఏదైతుందో వాళ్ళు విలీనం అని చూస్తున్నారు ఇంతే ప్రజలు తెలంగాణకు అన్యాయం
ఇంకా దొరతనం పోలేదు తెలంగాణలో ఇంకా అసలు విపరీతమైన దోపిడీ ఉంది ఈ దోపిడీలో వాళ్ళు వచ్చి దీన్ని తయారయ్యారు తెలంగాణలో అంత దోపిడీ దాదాపు కారణం దానికి లేదు సార్ తెలంగాణలో కూడా మాకు సపరేట్ ఏం కాదు ఎందుకంటే తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ మన రాజకీయ నాయకులు మనం ఎట్లా అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు అధికారంలో కూడా లేడు ఆయన భయపడుతున్నారు బయటికి రావడానికి ఇదేం అసలు మనస్తత్వం నాకు అర్థం కాదు ఓడిపోతున్నారు డిపాజిట్ పోయినాయి మరి తెలుసు పిలవమని అయినా ఆయన వదిలేడండి ఏమి ఇంత ఆధీన భావం తర్వాత ఇంత ఆరాధన భావం అంటే ఆయన వదిలిపెట్టి మేము వెళ్తాము అని ఆయన అయితే నా కొండా సురేఖ జగన్మోహన్ రెడ్డి కలిపి నేనైతే నియమం పంపి ఇంత గొడవ జరుగుతున్నా భీతి కల్పించే పథకాలు ఆయన ఆయన వదిలిపెట్టి ప్రజలందరూ పథకాల ప్రజలందరూ వేల సంఖ్యలో మీటింగ్ పెట్టాలని కూడా మీటింగ్ డిస్టర్బ్ చేసింది ఆయన కానీ ప్రజలు ఆమె మాట్లాడలేదు మాట్లాడలేకుండా జగన్మోహన్ రెడ్డి నాకు ఇది ఈ తెలంగాణ క్యారెక్టర్ మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఇది మనకు ఎంత సమస్య ఈ తెలంగాణ క్యారెక్టర్ ఎట్లా అర్థం చేసుకోవాలి కనుక తెలంగాణలో ఉండే వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు వచ్చి మనం మోసం చేస్తారు ఇంట్లో ఒక క్లాస్ ఉంటుంది అంటే వాళ్ళకి హెల్ప్ చేసే క్లాస్ కానీ ఇంకా అసలు ఉంటే హైదరాబాద్లో మనం కూడా కొంచెం వాళ్ళేమో పెద్ద దోపిడి వాళ్ళు చేసిన చిన్న చిన్న సబ్ కాంట్రాక్ట్లు లెక్కించారు మీ సబ్ కాంట్రాక్ట్ పోతున్నా పైన నా కొత్త కాంట్రాక్ట్ వస్తే మీకు నమ్మకం లేదు ఎందుకంటే కొత్త కాంట్రాక్ట్ అంటే లేదు కనుక మరి కొత్త పోతే ఎట్లా అంతకంటే చంద్రశేఖర రావు ఇష్టం లేదు ఇప్పుడు అసలు వాళ్ళ భయం కూడా ఏంటంటే ఆ సీక్రెట్ చనిపోతున్నాయి వీళ్ళకి అందరికి భయం ఏంటంటే మన కాంట్రాక్ట్ వస్తే ఏమైంది కేవీపీ రామచంద్రరావు తెలుసు వీడు జగన్మోహన్ రెడ్డి వస్తే మన కాంట్రాక్ట్ కొనసాగుతుంది వీడు రాకపోతే మన కాంట్రాక్ట్ ఎవడు ఏం చేస్తాడు అంటే భయం కొద్ది రాజశేఖర రెడ్డి అని ఇదంతా అన్నీ తప్పితే వేరే అసలు దాని కాలమే లేదు వీడు అసలు అది మొత్తం సపోర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి సరే మన మహబూబాబాద్ ప్రజలు మరలి చరిత్రలో పెద్ద సంఘటనే మహబూబాబాద్తో అక్కడ ఆపారు తెలంగాణ ఉద్యమాన్ని ఏ తగిందో ఏందని నాకు తెలియదు కానీ నాకు రిలీఫ్ ఎట్లా ఉందంటే ఆ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి క్యారెక్టర్ నుంచి తెలంగాణ కాపు కాపాడగలడు పట్టుకొని వీడంతా ఎగిరి దుంచి మన పిల్లలు అసలు ఈ తెలంగాణ నుంచి కూడా ఆయన వస్తే చిరంజీవి చూసినట్టు ఆయన చూడాలని పోతే ఆయన ఏం మాట్లాడుతున్నారంటే అర్థం కావట్లేదు కానీ తెలంగాణ మాత్రం చాలా విధ్వంసానికి అది ఈ తెలంగాణ ఉద్యమం చేసరికి ఈ ఉద్యమానికి ఒక ప్రజాస్వామ్య లక్ష్యం ఏంటంటే అసలు ఈ అంటే దొట్టి కొమరయ్య పంపేశ్వరు కాబట్టి శ్రీనివాస్ నేను చెప్తున్నాను దొట్టి కొమరయ్య వారసత్వం ఎక్కడ కొనసాగుతుందంటే తెలంగాణలో ఇప్పటికి కూడా ఒక చైతన్యం తెలంగాణ ప్రజలకు చైతన్యం ఈ చైతన్యం ఎక్కడ నుంచి వచ్చిందంటే ఈ వారసత్వం అది సమ్మక్క సారక్కదే కావచ్చు అది ప్రతాపరుడే కావచ్చు అది పోతన చేసినటువంటి రివోల్టే కావచ్చు అది కాళోజీ గారి అంటే ఒక కాలు పీవి నరసింహారావును మన వరంగల్కు ఆయన కాన్వకేషన్ తెచ్చాను కార్తీ యూనివర్సిటీలో ఆయన ఒక కాన్వకేషన్ అడ్రస్ ఏం చెప్పారంటే ఫ్రమ్ పోతన టు కాళోజీ ఇస్ ఎ కన్స్ట్రక్టివ్ క్రిటి అది చాలా ప్రయోజనకరమైనటువంటి అసలు అపోజిషన్ రెసిస్టెంట్ కాళోజీ తర్వాతే కౌంటర్ ప్రొటెస్ట్ అని చెప్తారు కాళోజీ తర్వాత ఉన్న ఉద్యమాలన్నీ దేశానికి వ్యతిరేక కాళోజీ దాకా బాగుందని చెప్పారు ఎందుకంటే కాళోజీలో సరిపోయినాయి కాళోజీ ఉద్యమం ఉంటారు కానీ నరసింహారావు గారి క్యారెక్టర్ ఏంటంటే కాళోజీ తర్వాత ఉన్న వరంగల్ పోరాటాలన్నీ కూడా అవి ఏం సరైన ప్రజాస్వామ్య పోరాటాలు కావాలని ఆయన కాన్వకేషన్ అడ్రస్ ఇచ్చారు కనుక కాళోజీ దాకా ఒప్పుకుంటారు కానీ కాళోజీ చైతన్యం ఉంది కాళోజీ తెలంగాణ కావాలని అన్నాడు కనుక కాళోజీ ఈ చైతన్యం ఏదైతుందో ఈ చైతన్యము ప్రజల్లో ఉంది ఆ చైతన్యం ఉన్నందుకు ఈరోజు మీరు ఇంతమంది ఈ తాకలు ఎదురు కూర్చున్నారు సాధ్యంగాలు ఎక్కడ దేశంలో ఎక్కడ మీద సాధ్యంగా 3 గంటలకి ఆకలితో ఉండబెట్టి ఉపన్యాసాలు సాధ్యం కాదు నేను దేశం అంతా చూశాను అది వరంగల్ సాధ్యం అవుతుంది తెలంగాణ సాధ్యం ఎక్కడ సాధించాలి దేశం కానీ కారణంగా మనకు ఎక్కడ ఇది లోపల ఈ కాన్షియస్నెస్ ఉంటుంది కదా టర్బులెన్స్ అండి క్రియేటివ్ టర్బులెన్స్ అండి లోపల అక్కడ మనం జరుగుతుంది ఎట్లా తెలంగాణ ఏమైతుంది కూతని ఏం చెప్తారు విందాం తర్వాత ఎట్లా మనం ఇంత అన్యాయం అయిపోయాయి అనేటువంటి భావన ఏదైతుందో బాలగోపాల్ కూడా అనేవాడు తెలంగాణకు ఒక ప్రత్యేక లక్ష్యం ఏంటంటే ఎవరికైనా కష్టం అయితే అయ్యో పాపం అంటారు మిగతా ప్రాంతాలు నాకు అనిపించలేదు ఇదే తెలంగాణకు పెద్ద అసెట్ అని చెప్పాడు తెలంగాణకునేది ఏం జరిగినా తెలంగాణకునేదంటే అయ్యో పాపం అనేటువంటి క్యారెక్టర్ ఏదైతుందో ఇంకా మనసులో మిగిలింది అదే కల్చరల్ రిసోర్స్ అని కనుక తెలంగాణకు ఆ త్యాగం వల్ల వచ్చినటువంటి మానవ ప్రవృత్తిలో వచ్చినటువంటి చిన్న మార్పు ఏదైతుందో అది సోషల్ బేస్ కనుక మనం ఈరోజు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న వాళ్ళం రేపు తెలంగాణ ఏర్పడితే విద్రోహం అని మనం ఈరోజు అనడానికి అర్థం ఏంటంటే అప్పుడు జరిగిన విద్రోహమా కాదని కాదు దాని విద్రోహమని మనం ఈ రోజు ఎందుకు అనుకుంటున్నామంటే ప్రజలకు గౌరవప్రదమైన జీవితం ఇచ్చే ఒక అవకాశము చరిత్రలో మనం కోరుకుంటాం